పల్లి పాలయం చికెన్ కూర తయారీ విధానం. ముందుగా పాన్ లో నువ్వుల నూనె బాగా వేడి చేసుకొని అందులో మనం దంచుకున్న చిన్న ఉల్లిపాయలు, సోంపు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి ముక్కలు, చికెన్ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పైనుండి మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ట్రెడిషనల్ అయిన పల్లి పాలయం చికెన్ కూర రెడీ అవుతుంది.